సినిమాయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ ద మార్ట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. అప్పుడు మ్యాటర్ లో కలదాం. బాహుబలి సినిమాకి సంబంధించి ప్రస్తుతం పబ్లిక్ లో నడుస్తున్న సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు వాళ్ళందరికీ బోల్డంత ప్రతిష్ట తీసుకురాబోతున్నారు. బాహుబలి సినిమాను చూస్తూ ఆ ప్రతిష్టని ఎలా ఆస్వాదించాలి అని మాత్రమే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రియులు అంచనాలు వేసుకుంటున్నారు, లెక్కలు కట్టుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమాకి సంబంధించి ప్రతి అంశము గొప్పగానే కనిపిస్తుంది, ఈ విషయం పనికిరాదేమో అన్న అనుమానాన్ని ఏ ఒక్క అంశము కలిగించడం లేదు. పైపెచ్చు ఏ ఒక్క అంశాన్ని పరిశీలించి చూసినా సినిమా మీద ఆపుకోలేనంత ఆతృత పెరిగిపోతుంది. ఉదాహరణకి సినిమాలో రమ్యకృష్ణ గారి పాత్రని తీసుకోండి. అంతకుముందు రాజమౌళి గారు ఆమె పోషించిన పాత్ర శివగామి అని పరిచయం చేస్తూ పోస్టర్ ను బయటికి తీసుకొచ్చారు. ఆ పోస్టర్ లో ఆవిడ చూస్తే నిండుగా బాగానే ఉన్నట్టు అనిపించారు. మొన్న ఆడియో వేడుక సందర్భంగా శివగామి పాత్రని పరిచయం చేస్తూ ఓ మేకింగ్ వీడియో బయటకు వదిలారు. అందులో రమ్యకృష్ణ గారు నటించిన చిన్న చిన్న బిట్స్ చూపించారు. ఆ ఆనవాళ్లు చూస్తుంటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆడియో ఫంక్షన్ లో ఈ పాత్ర గురించి మాట్లాడుతూ రాజమౌళి గారు, మాకందరికి ప్రోత్సాహం ఇచ్చారు, ఆవిడ యాక్టింగ్ చూస్తుంటే మాకే తెలియని ఉత్సాహం వచ్చేసింది, ఇంకా సినిమా మీద ప్యాషన్ పెరిగిపోయింది అని మాట్లాడారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజం అని ఈ మేకింగ్ వీడియో నిదర్శనంగా నిలుస్తుంది. ఆ వీడియోలో అరాకొరాగా కనిపిస్తూనే వైబ్రేషన్స్ పుట్టిస్తున్నారు రమ్యకృష్ణ గారు. శివగామిగా రేపు తెలుగు ప్రేక్షకుల్ని ఆవిడ థియేటర్లలో షేక్ చేయబోతున్నారని అర్థం అవుతుంది. ఆవిడ విగ్రహం ఎంత గొప్పగా ఉంది అంటే ఆ రాజసం, ఆ దర్పం చూడటానికి కన్నులు సరిపోవట్లేదు. ఆ తర్వాత ఆవిడ యాక్షన్, ముఖ్యంగా చూపులు, బాబోయ్ చూపులతోటే బీభత్సం సృష్టించేస్తున్నారు. అలానే రాజమౌళి గారు ఆవిడ ఆహార్యాన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేసినట్టు కనిపిస్తా ఉంది. రమ్యకృష్ణ గారైతే బాహుబలి సినిమాకి సంబంధించి ఎవరూ ఊహించని మిసైలే, ఆవిడ తన యాక్షన్ తో రేపు థియేటర్లని బ్లాస్ట్ చేసేయటం ఖాయం అని సిగ్నల్స్ అందేస్తున్నాయి ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే. రజనీకాంత్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారు పోషించిన నీలాంబరి పాత్ర గురించే ఇప్పటికీ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాహుబలి విడుదల తర్వాత శివగామి పాత్ర గురించి కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి సినిమాకి సంబంధించి బాహుబలి క్యారెక్టర్, బలల్ దేవ క్యారెక్టర్, విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి గారి సంగీతం వీటితో పాటు శివగామి క్యారెక్టర్ తో కూడా రాజమౌళి మనల్ని థ్రిల్ చేయబోతున్నారని అర్థం అవుతుంది. చాలా సంతోషం. బాహుబలి నుంచి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి ఊహించని థ్రిల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. చూద్దాం మరి రాజమౌళి గారు జూలై 10 ఇంకెంత బాగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తారో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.